హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. సో ఇదైతే యాక్చువల్గా భోగి రోజు వీడియో. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సో ఐఎమ్ సారీ. సో యాక్చువల్గా భోగి మాకు ఇయర్ లేదండి సో జరుపుకోవడానికి, బట్ ఇలా సింపుల్గా జరుపుకుంటున్నాం అనమాట. సో భోగి రోజు ఏం భోగి పళ్ళు ఏం లేదు, జస్ట్ మాల్కి వెళ్ళేసి పిల్లల్ని కాసేపు వీడియో గేమ్స్ అవి ఆడిపించేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. సో బికాజ్ మా వారి వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయారు, సో ఇయర్ మాకు పండుగ లేదు, అందుకని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా. నేను సంక్రాంతి బ్లాగ్ కూడా యాడ్ చేసి వస్తున్నానండి, సో నథింగ్ స్పెషల్ అని చెప్పాను కదా, సో అందుకనే చిన్న బ్లాగ్గా ఉంటుందని సంక్రాంతి స్పెషల్ కూడా ఇందులోనే యాడ్ చేసి వస్తున్నాను. సో స్పెషల్ ఏంటి లేదు, ఓన్లీ మా పిల్లల అవుట్ఫిట్స్ అండ్ వాళ్ళని ఎలా రటిచ్ చేశాను అన్నది మాత్రమే ఈ సంక్రాంతి రోజు స్పెషల్. పాప అవుట్ఫిట్ అండి, మా బాబుది అయితే రెడీమేడ్ తీసేసుకున్నాం, బట్ పాపకి అయితే నేను డిజైన్ చేయించాను అనమాట. సో ఇలా పట్లంగా తీసేసుకొని అండ్ బ్లౌజ్కి అయితే ఇలా మగ్గం వర్క్ చేయించేశాను, సో చాలా బాగా కుదిరిందనమాట. సో నా దగ్గర సేమ్ ఆరెంజ్ కలర్ శారీ ఉంది, సో దానికి మ్యాచింగ్ లాగా తీసుకున్నాను తనకి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా మగ్గం వర్క్ తోటి డిజైన్ చేయించేశాను అనమాట. సో ఎక్సలెంట్గా కుదిరింది. సో ఇయర్ స్పెషల్ అయితే ఇదే, జస్ట్ పిల్లలకి బట్టలు మాత్రమే హైలైట్గా కుట్టించాను అన్నమాట. వేసుకున్నప్పుడు అయితే వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. అండ్ వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేసేసి మేము ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. సో నో సెలబ్రేషన్స్ కాబట్టి మా పాప అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను వాటి డీటెయిల్స్ గురించి. నేను కూడా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. సో నా శారీ అండ్ నా బ్లౌజ్ అవుట్ఫిట్స్ అన్నిటి కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తున్నాను. సో అంటే టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో అందుకని రెడీ అయ్యాను. సో దీని డీటెయిల్స్ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తాను మీకు కావాలి అంటే. తర్వాత మేమైతే వెళ్ళిపోయాము టెంపుల్కి, రాజరాజేశ్వరమ్మ టెంపుల్కి వెళ్ళాము. సో గుడిలో కొద్దిగా రష్ ఉంది, కాకపోతే తొందరగా అయిపోయింది అనమాట దర్శనం. సో కాసేపు అలా టెంపుల్లో కూర్చొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాం. మా భోగి సంక్రాంతి స్పెషల్ అయితే ఇవేనా అండి.